రూమర్స్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? డిపెండ్స్ అండి. నా గురించి అంటే ఓకే ఫైన్ రాయండి రా బాబు అనుకుంటా. ఇంకో వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తుందంటే నేను కొంచెం బాగా తప్పని ఫీల్ అవుతాను, ఎందుకంటే ఎప్పుడు ఇంకో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయలేదు. బట్ నా మీద అంత మేజర్ రూమర్స్ కూడా వచ్చింది లేదండి. సో ఇట్స్ ఓకే. సో ఎప్పుడు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి కెరీర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు కాబట్టి మీ మీద రూమర్స్. కెరీర్ అనేది పక్కన పెడితే సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉంటాను. నాకు సినిమా అంటే ఇష్టం. సినిమా ఒకటి సినిమాలు చూస్తుంటా లేదా దాని మీద పని చేస్తుంటా, దాన్ని నాకు మించి ఇంకేం తెలియదు కూడా. ఇంకేమైనా పని బాగా వచ్చిందంటే ఆ పని చేసేవాడిని, అది రాదు కాబట్టి ఇది ఒకటి చేసుకుంటుంటాను. ఓకే, టైగర్ లో మీరు చిరంజీవికి ఒక సాంగ్ ని, చిరంజీవి గారు, సో ఆ టైగర్ మూవీలో సాంగ్ ని ఆయనకి డెడికేట్ చేస్తున్న, ట్రైబ్యూట్ చేస్తున్నట్టుగా మీరు చెప్పారు. అంటే ఎందుకు అంటే కెరీర్ లో గ్రో అవ్వడానికి అది ఒక అవకాశంగా మలుచుకుంటూ ఉన్నారా? ఎందుకంటే చిన్న చిన్న మూవీస్ చేస్తూ అప్పుడప్పుడే గ్రో అవుతున్న వాళ్ళు ఒక మెగాస్టార్ ని, పవర్ స్టార్ ని, లేకపోతే వాళ్ళని మూవీస్ లో అక్కడ చూపిస్తూ మీ మూవీని ప్రమోషన్ చేసుకోవాలి. మాకు సాంగ్ పంపెడతామని సాంగ్ అదిరిపోయింది. నాకు ఎంతసేపు చిరంజీవి గారికి పడాల్సిన పాట ఇది, ఇది నాకే సరే ఏంటి అనుకున్నాను. అప్పుడు సరే ఏం చేద్దామంటే ఓకే ఫైన్ లెట్స్ డూ అ మ్యాషప్ అండ్ సెండ్. ఇది రఫ్గా మాకు వచ్చిన ఐడియా. మీరు చూసినట్టు యాక్చువల్లీ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే తమిళ్ తెలుగులో రఘువర్ అండ్ బీటెక్ సినిమా వచ్చింది, తమిళ్లో వేల ఇలా పడదారి, దాంట్లో సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది వేల ఇలా పడదారిని, అది రజనీకాంత్ గారి మీద మ్యాషప్ చేసి రిలీజ్ చేశారు యాజ్ ఎ ట్రిబ్యూట్ టు రజనీకాంత్ గారు. వాళ్ళు అక్కడ తమిళ్లో చేస్తాను, మనం ఎందుకు చేయకూడదు మెగాస్టార్ గారి కోసం అని చెప్పి చేసింది తప్ప. అది కూడా మీరు చూస్తే మేము రిలీజ్ చేసింది 3 డేస్ బిఫోర్ రిలీజ్ చేసాం. 3 డేస్ బిఫోర్ రిలీజ్ ఇట్ వోంట్ హెల్ప్ అవర్ కలెక్షన్. అందరూ హ్యాపీ అయ్యారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీ అయ్యారు, చాలామంది హ్యాపీ ఫోన్ చేశారు, మేము కూడా చూసాం. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, చిరంజీవి గారే చూశారు, సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో దానికి ప్రేమను మించి పెద్ద ఇదేం లేదు. మీరు సినిమాలు చూసిన ఎక్కడ రెఫరెన్సెస్ ఏమేంటో, నేను ఏ సినిమాలో ఎక్కడ ఇలాంటి రెఫరెన్స్ ఎప్పుడు వాడున్నాను. ఫస్ట్ చోటమామ వాడినవారు, ఎందుకంటే చోటమామకి చిరంజీవి గారి మీద ప్రేమ ఎక్కువ, అలాంటి ఎప్పుడు వాడినవారు. నేను అలాగ ఎప్పుడు వాడడానికి ప్రయత్నించింది కూడా లేదు. బట్ ఆయనంటే ప్రేమ ఎక్కువ, ఆ పాట ఆయనకైతే బాగుంటుంది అనిపించింది, దాన్ని కట్ చేసాను.